ఒక న్యూస్ చూశాను. ఆ న్యూస్లో 50 ఏళ్ళ వయసు ఉన్న ఒక ఆయన ఉంటాడు, బాగా వినండి. ఆయన రెగ్యులర్గా ఓ ప్రదేశానికి వెళ్ళి ఉద్యోగం చేసి వస్తుంటాడు. రైల్లో వెళ్తాడు, రైలు పొద్దున్నే వెళ్తాడు, సాయంత్రానికి మళ్ళా రైల్లో తను ఉన్న ప్రదేశంలో ఆ స్టేషన్లో దిగుతాడు. రైల్వే స్టేషన్లో ఆయన పెంచుకునేటువంటి పెంపుడు కుక్క ఒకటి ఉంది ఆయన దగ్గర. దానికి ఆయనంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం, మంచి ప్రేమగల యజమాని. ఈ కుక్క కూడా చాలా ప్రేమిస్తుంది ఆయన్ని. ఆయన పొద్దున్నే జాబుకు బయలుదేరి వెళ్తూ ఉంటే ఆయనతో పాటు వెళ్తుంది స్టేషన్ కాడికి. రియల్గా జరిగిందండి ఇది, కొన్ని సంవత్సరాల క్రితం నేను న్యూస్లో చూశాను. ఆయన ఏ టయానికి బండి ఎక్కుతాడో దానికి తెలుసు, ఏ టయానికి బండి దిగుతాడో దానికి తెలుసు. ప్రొద్దున్నే ఆయన జాబుకు వెళ్ళేటప్పుడు ఆయనతో పాటు స్టేషన్కి వెళ్తుంది. ఆయన రైలు ఎక్కి దానికి చెయ్యి ఊపిందాక అక్కడే ఉంటుంది. రైలు అదృశ్యమైందాక కనుచూపు మేర అది చూస్తానే ఉంటుంది. యజమానుడు కనుమరుగైందాక చూస్తానే ఉంటుంది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అది అక్కడే ఉంటుంది, అక్కడే ఉంటుంది. మధ్యలో ఆకలైతే ఇంటికెళ్ళి రెండు అరుపులు అరిసిద్ది వాళ్ళంత పెడతారు, తింటుంది, మళ్ళీ వచ్చి స్టేషన్ దగ్గరే కూర్చుంటుంది. ఎందుకంటే ఆ యజమానుడు వస్తాడని. ఆయన సాయంత్రం వేళ పగటి వేళ జాబ్ చేసి సాయంత్రానికి మళ్ళీ రిటర్న్ అవుతాడు. ఆ ట్రైన్ ఎప్పుడు వచ్చిందో దీనికి తెలుసు. ఆ ట్రైన్ వచ్చే టయానికి ఖచ్చితంగా అది ఎక్కడే కూర్చొని చూస్తూ ఉంటుంది. ఆ దూరంగా దాని కోత వినపడితే, రైలు కోత వినపడితే దిగ్గును లేచి రెడీలో ఉంటుంది, వస్తున్నాడు మా యజమానుడని. ఆయన బండి దగ్గరకు వచ్చి బండి దిగడానికి ప్రయత్నం చేసేటప్పుడు అక్కడే కూర్చొని మనిషిని చూస్తూ ఉంటుంది. చిన్నంగా ఆయన దిగతం చూస్తుంది, ఇక దాని ప్రేమను అది వ్యక్తం చేస్తుంది. పరిగెత్తుకుంటే రెండు కాళ్ళు ఆయన మీద పెట్టి దాన్ని ప్రేమను చూపిస్తుంది. పద వస్తున్నా పద అని చెప్పనంటే ఇక ముందు వెళ్తుంటుంది, ఆయన వెనక వస్తుంటాడు. ఇది ఆ కుక్క డైలీ చేసింది. ఒకరోజు ఏం జరిగిద్దంటే ఆయన రైలు ఎక్కుతాడు ప్రొద్దుటే ఎప్పట్లాగే, ఇది సాగనంపిద్ది ఆయన వెళ్తాడు. తర్వాత ఆయనకి గుండె బలహీనత వస్తుంది, ఆయన చనిపోతాడు. నిజంగానే జరిగింది ఇది. అది హార్ట్ సమస్య వచ్చింది, అది సివియర్గా వచ్చేస్తుంది. కూర్చున్న దగ్గరే చనిపోతాడు ఆయన. చనిపోయాక వాళ్ళు చూసి అరే ప్రాణం పోయిందని చెప్పని అనుకొని బండి నిలుపు చేయించి స్టేషన్ దగ్గర దించి మళ్ళీ రిటర్న్ బండి ఇంకొకటి ఉంటే ఆ బండిలో ఎక్కించి ఫలానా అడ్రస్ అని తెలుసుకొని అతన్ని ఇంటికి చేరుస్తారు. అతను చనిపోయాడని ఈ కుక్కకి తెలీదు. అది సాయంత్రానికి కదా బండి వచ్చేదని పక్కన కూర్చుంటుంది. పోయిన బండిలో పోయాడు, దానికి ఎదురొచ్చి ఇంకో బండిలో ఆయన డెడ్ బాడీ వచ్చింది. దించి అదే స్టేషన్లో తీసుకెళ్ళి ఆయన ఇంటికాడ ఆయన కార్యక్రమం జరిగిస్తారు. ఇదేం చేస్తుందో తెలుసా, ఆ రైలు దగ్గరే కూర్చుంటుంది, ఆ రైల్వే స్టేషన్లోనే కూర్చుంటుంది. సాయంత్రం అవుతుంది, ఆ యజమానుడు వచ్చే రైలు వస్తూ ఉంటుంది, లేచి లైన్లో ఉంటుంది. మనిషిని చూస్తుంది, యజమానుడు జాడ కనపడదు. మూగగా మూలుగుతూ అరుస్తూ
రైలు అంతా అబ్జర్వ్ చేస్తుంటుంది, కనపడ్డం. రైలు మళ్ళా దాని కళ్ళ ముందు నుంచి పోయిన దాకా పెట్టె పెట్టె చూస్తూనే ఉంటుంది, ఆయన కనపడ్డం. అక్కడే ఉంటుంది అది, ఇంటికెళ్ళదు ఇక, అక్కడే ఉంటుంది స్టేషన్లో. పొద్దున్నే ఆయన వెళ్ళే బండి చూస్తుంది, ఆయన కనపడ్డు. ఎక్కతానికి వస్తాడేమో అని చూస్తుంది, కనపడ్డు. సాయంత్రం దిగే బండి చూస్తుంది, దిగుతాడేమో అని కనపడ్డు. ఇట్లా ఆ కుక్క కొన్ని సంవత్సరాలు అక్కడే ఉంది. కుక్క నోరు లేనిది, కక్కి తిరిగి తినేది, అసహ్యమైనది, అల్లరిది, ఐక్యత లేనిది కుక్క. ఆ కుక్క దాన్ని మమత ఆ స్టేషన్లో ఉన్న వాళ్ళకి ఆశ్చర్యం కలిగించింది. అది అనుకుంటుంది, నా యజమానుడు ఈరోజు రాలేదు, అక్కడే ఉండిపోయాడేమో, రేపు వస్తాడేమో, ఎల్లుండి వస్తాడేమో, తర్వాత వస్తాడేమో అని చూసి ఏ నాటికైనా నా యజమానుడు వస్తాడని. అది పొద్దున్నే రైలు చూస్తుంది, సాయంత్రం ఆయన దిగే రైలు చూస్తుంది. ఆయన చనిపోయాడు, భూస్థాపన అయిపోయింది, నాకు తెలిసి ఆ ఎముకలు కూడా ఆ శరీరం కూడా ఛిద్రమైపోయింది. కానీ కుక్క మాత్రం స్టేషన్ వదిలిపెట్టి రావట్లా. ఆమె ఆయన భార్యకి చెప్తారు స్టేషన్లో, అమ్మా మీ కుక్క అది పాపం ఆయన ఇంకా వస్తాడనుకొని రోజు అక్కడే పడిగాపులు కాస్తుందమ్మా అంటే పాపం ఆమెకి కనికరం కలిగి పోయి దాన్ని కనపడిద్ది. ఆమె చూసి సంతోషపడిద్ది, నువ్వు వచ్చావు యజమానుడేడి, ఆయన కనపట్టల్లా, నేను ఇక్కడే కూర్చున్నా ఆయన కోసం, కానీ ఆయన కనపట్ల. ఆమె ఏం చేసింది అంటే ఆయన చనిపోయిన తర్వాత ఆ ప్రాంతం వదిలి వెళ్ళిపోయింది, వేరే ఊరు వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోయినా కబురు పెడతారు, ఆయన పెంచిన కుక్క ఇక్కడే ఉంటుందమ్మా, ఆయన ఎక్కే బండి చూస్తుంది, దిగే బండి చూస్తుంది, ఇప్పటికీ అది అదే పని చేస్తుంది అని చెప్పని ఆమె కబురు పెడతారు. ఎందుకో తెలుసా, అది సరిగా ఆహారం తినదు. ఆయన ఉన్నప్పుడు దుఃఖలాగుండేది, చావకుండా బతుకుంటానికి అక్కడ ఉన్న స్టేషన్లో ఉన్నోళ్ళు ఏదన్నా సమోసా కానీ ఏదైనా విసిరితే ఆకలి అయింది అనుకుంటే ప్రాణం నిలబట్టడానికి అంత తింటుంది. అలానే ఉంటుంది, బండి బండి చూస్తూ ఉంటుంది. ఆమెకు తెలిసి ఈ కుక్క ఆయన కోసం ఇంకా చూస్తానే ఉందన్న విషయం తెలుసుకొని వచ్చి ఆ కుక్కను తీసుకెళ్తుంది. దానికి చెప్తుంది అన్నమాట, లేడే చనిపోయాడంటే దానికి ఏం తెలుసు, ఆ వేరే ప్రాంతానికి వెళ్ళిపోతే అక్కడికి తీసుకెళ్తే అక్కడి నుంచి మళ్ళా స్టేషన్కి వచ్చింది అది, ఆమె దగ్గర ఉండదు. నా యజమానుడు నాకు కనపడలేదు, ఉండవమ్మా అని చెప్పాను. మళ్ళా స్టేషన్ కాడికి వచ్చి దాన్ని ప్రాణం పోయేంతవరకు ఎక్కే బండి దిగే బండి చూస్తానే దాని యజమానుడు ఎంతకి కనపడినందున తినే ఆహారం కూడా వదిలేసి చివరికి అదే స్టేషన్లో చచ్చిపోద్దా కుక్క. చచ్చిపోతే వాళ్ళు ఏం చేశారో తెలుసా, ఆ కుక్కకి సమాధి కట్టారు. ఇది రియల్గా జరిగిన స్టోరీ. మీకు ఎప్పుడన్నా ఈ విషయం విన్నా గుర్తుంటే మీరు గుర్తు చేసుకోవచ్చు, యథార్థ సంఘటన ఇది. అక్కడ ఉన్నవాళ్ళు దాని యొక్క కృతజ్ఞత చూసి, తన యజమాని విషయంలో దానికి ఉన్న నమ్మకత్వం చూసి, దాని ప్రేమ చూసి, దాని విశ్వాసం చూసి, రోజు కంటతడి పెట్టుకునేవాళ్ళంట దాని మమత చూసి. ఎవరో ఒకళ్ళు దాన్ని చూసినప్పుడు బాధేసి ఏడ్చేవాళ్ళంట, రే ఈ పిచ్చిదానికి తెలియదు ఆయన చనిపోయాడని, ఇది ఎంత ప్రేమ కలిగి ఉంది. ఏం లేదు, స్టేషన్లో బండి దిగేటప్పుడు చూస్తుంది కదా, మనుషులు దిగుతూ ఉంటారు కదా, మూగగా ఏడుస్తూ ఉంటుందంట, నోరెత్తి కుక్కలు అరుస్తాయి చూడండి, ఏడుస్తాయి చూడండి, అట్లాగే ఏడుస్తూ ఉంటుందంట, ఎక్కడున్నావు నువ్వు కనపడవేంటి, నువ్వు రావేంటి అని చెప్పాను. చివరికి అది అక్కడే ప్రాణాలు వదిలింది. ఎందుకు ఈ మ్యాటర్ చెప్పానంటే, కృతజ్ఞత అనేది జంతువుల్లో కూడా కనపడుతుంది, ముఖ్యంగా కుక్క.
కుక్క ఎంత అసహ్యమైన జీవి అంటే మనం ఒకసారి ఉమ్మిన దాన్ని మళ్ళీ నోట పడతామా? కానీ కుక్క లక్షణం ఏంటంటే పదార్థం దొరికితే దాన్ని తినేస్తుంది, తిని కొంచెంసేపు ఆగి పక్కకెళ్ళి కక్కిద్ది, కక్కి మళ్ళీ తింటుంది. అది కుక్క లక్షణం. అర్థమైందా? కుక్క తన వాంతికి తిరిగినట్లు అని బైబిల్లో కూడా ఉంది, పేతురు పత్రికలో ఉంది. అలాంటి కుక్క జ్ఞానము, మనిషికి ఉన్నటువంటి జ్ఞానము లేని కుక్క అంత కృతజ్ఞత ప్రదర్శించి యజమాని ఆగమనాన్ని ఆకాంక్షించి చివరికి ఆ స్టేషన్లోనే పోతే పోయాడులే, కనబడకుండా పోయాడు. ఎందుకులే, 4 రోజులు చూసి 5వ రోజు వెళ్ళిపోలేదు. 5వ రోజు వెళ్ళిపోయి ఆ ఇంటికి వెళ్ళిపోయి ఆ ఇంటికాడే అక్కడే కాసుకునేది అంత ముద్ద తిని, లేకపోతే యజమానురాలు వచ్చి తీసుకెళ్ళినప్పుడైనా సరే వెళ్ళిపోయి అక్కడే ఫిక్స్ అయిపోలా, నువ్వు ఉండవమ్మా ఆయన కనపడలేదని. అది పోయి ఎంతకీ ఆయన కనబడినందున ఆ స్టేషన్లోనే అది చచ్చిపోయిందంటే, అది విన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం. నా నేను కూడా ఆ స్టోరీ నడుస్తున్నప్పుడు 8 గంటలు పెట్టుకున్నా. అది మా అన్నయ్య నాకు చూపించాడు, అబ్బా ఈ స్టోరీ ఒకసారి చూడు అని. అది చూస్తున్నప్పుడు నేను కన్నీళ్ళు పెట్టుకున్నా. అప్పుడు మా అన్నయ్య అన్నాడు, ఎందుకు చూపించాను తెలుసా నీకు అన్నాడు. తెలుసన్నా ఆయన. ఆయన ఏం చెబుతాడంటే, నోరు లేని ఆ కుక్క తనకేదో కొద్ది కాలం ఆహారం పెట్టి పోషించిన యజమానుడికి అంత కృతజ్ఞత చూపించి, సంవత్సరాలు స్టేషన్లో ఆయన కోసం పడిగాపులు కాసి, చివరికి దాని ప్రాణం కూడా ఆయన కోసం అక్కడే ఆ స్టేషన్ దగ్గరే చచ్చిపోయింది. అది ఏదో అంత అన్నం పెట్టిన యజమానుడికి కుక్క అంత కృతజ్ఞత చూపించి ఆయన కోసం ఎదురు చూపులతో ఆ స్టేషన్లో చనిపోతే, మన కోసం ప్రాణం నిలువునా దారిపోసిన ప్రేమామయునికి ఎంత కృతజ్ఞత చూపించాలో కదా మనం. ఇది మా సంభాషణ. నిజం, మావాడు నేను ఇద్దరం మాట్లాడుకున్నాం. మన కోసం మహిమను వదిలిపెట్టి మట్టి మనిషిగా భూమి మీదకి వచ్చి శాసించటమే తప్ప, కనుసన్నలతో సమస్తాన్ని శాసించటమే తప్ప, శాసనానికి లోబడటం ఎరగని ఆ మహానుభావుడు పొంతి పిలాతు సభలో రిక్తుడై, దీనుడై, కట్టబడ్డవాడై, గొలుసుల చేత బంధించబడ్డవాడై, త్రాళ్ల చేత కట్టబడిన వాడై, తలదించుకుని అవమానానికి ఇష్టపడ్డాడు. పిలాతు సింహాసనం మీద కూర్చొని, యేసు నేను తలుచుకుంటే నిన్నేమైనా చేయగలను, నాకు అధికారం ఉంది, నోరు తెరిచి మాట్లాడమే అని చెప్పని ఆ పిల్లలతో అతనికి తీర్పు తీరుస్తూ ఉంటే, వధకు తీయబడిన గొర్రె వల్లే మౌని అయి చేతులు వెనక్కి కట్టబడి దీనుడై తల దించుకున్నాడు. ఎవరి కోసం తెలుసా? మన కోసం. నేను ఎరగను, నేనేం చేయలేదు అంటే ఆయన విడుదల పొందుతాడు, కానీ మనం నరకానికి వెళతాం. ఎందుకు వచ్చాడు అంటే, నా రక్తమును మీ పాపములకు క్రయధనముగా చెల్లించడానికే నేను వచ్చానని చెప్పాడు ఆయన. మన ప్రభు మహిమను వదిలిపెట్టడానికి ఇష్టపడ్డాడు, ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డాడు. మహామహిమలో ఘనత పొందే మహోన్నతుడు ఉమ్ములు. అవమానంలోకెల్లా పెద్ద అవమానం ఏంటంటే ముఖం మీద ఉమ్మటం. ఆ ఉమ్మును కూడా సహించాడు మన కోసం. మరి అంత మంచి యజమానుడికి మనం ఎంత కృతజ్ఞత చూపాలి? కృతజ్ఞత అనేది మన జీవితంలో ఒక ముఖ్య అంశమై ఉంది.